ఆత్మకూరులో మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో రాప్తాడు వైఎస్ఆర్సీపీ నాయకులు దోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మా రెవెన్యూ ఉద్యోగులపైన కలెక్టర్ గారిపైన తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి దుర్భాషలాడడం జరిగింది. ఈ విషయం మొన్ననే పత్రికల ద్వారా అందరికీ కూడా తెలిసింది. రెవెన్యూ ఉద్యోగులను మేము కనుక అధికారంలోకి వచ్చినట్లయితే చొక్కాలు పట్టుకొని కొడతామని, క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించేలాగున మాట్లాడారు. ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగులు ఏదైనా పొరపాటు చేస్తే, ఒకవేళ ఎంఆర్ఓ గారు పొరపాటు చేస్తే ఆర్డీఓ గారికి, ఆర్డీఓ కూడా పొరపాట్లు చేస్తే కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసేటువంటి అవకాశం, హక్కు ప్రతి వాళ్లకు ఉంది. వాళ్ళ అధికారులైనా అనధికారులైనా ఎవరికైనా సంబంధిత అధికారులు కనుక పొరపాటు చేసినట్లయితే పై అధికారులకు కంప్లైంట్ చేసేటువంటి అధికారం ఉంది. అలా కంప్లైంట్ చేయకుండా పబ్లిక్ మీటింగ్లో మా రెవెన్యూ ఉద్యోగులను, తర్వాత ఎంఆర్ఓ గారిని, తహసీల్దార్ గారిని నోటికి వచ్చినట్లుగా అందరి ఎదురుగా అందరి సమక్షంలో దుర్భాషలాడారు. కాబట్టి అవి మా రెవెన్యూ ఉద్యోగుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి అటువంటి వారిని ఏమీ ఆధారాలు లేకుండా దుర్భాషలాడితే మా రెవెన్యూ ఉద్యోగులు ఏపీఆర్ఎస్ఏ యొక్క ఆధ్వర్యంలో సహించడం జరగదు. అందుకనే ఈ లంచ్ అవర్లో మేము మా యొక్క నిరసనను పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తాం.